వెల్కమ్ టు ఎస్వీఫై టీవీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సూచించారు. మండలంలో ఒక రోజు సంపూర్ణ లాక్డౌన్ కు గ్రామస్తులు సహకరించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కరోనా తీవ్రత దృష్ట్యా రేపు ఆదివారం పూర్తిగా లాక్డౌన్ మన పెద్దవడూరు మండలంలో విధించడం జరుగుతూ ఉంది. ఈరోజు అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు షాపులు క్లోజ్ చేస్తే మీరు మళ్ళీ సోమవారం ఉదయం 6 గంటలకు షాపులు తెరుచుకోవాలి. ఈ రేపు ఓన్లీ మెడికల్ షాపులు, హాస్పిటల్స్ మాత్రమే మనకు ఓపెన్లో ఉంటాయి. ఇంకా ఏ షాపు కూడా ఓపెన్లో ఉండదు. రేపు ముఖ్యంగా ఆదివారం కాబట్టి నాన్ వెజ్ షాపులు, చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు ఓపెన్ చేయడానికి చూస్తారు. అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే కేసులు కట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపు అనవసరంగా ఎవరూ బయటికి రావద్దు. ఏదైనా హాస్పిటల్ అత్యవసరమైతే తప్ప ప్రజలు. అనంతపురం జిల్లా సోమంజేపల్లి మండలంలోని సర్పంచుల వితరణ చేశారు. 16 పంచాయతీలలో 12 పంచాయతీల సర్పంచులు కలిసి ఆర్డీడీకి 72,000 నగదును అందించారు. సోమంజేపల్లి మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ వైసీపీ యువనేత వేణు కూడా తన వంతు స్పందించి 10,000 నగదు అందించారు. సోమంజేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు అధికారుల సమక్షంలో ఆర్డీటీ టీఎల్ లలితకు ఈ నగదును అందించారు. ఆర్డీటీ సంస్థ ఆక్సిజన్ అందించేందుకు ఈ నగదును అందించి తమ మానవత్వం చాటుకున్నారు. సోమంజేపల్లి మండల సర్పంచులు ఈ కార్యక్రమంలో నాగనాయిని చెరువు సర్పంచ్ అంజునాయక్, ఎస్ఐ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం కిష్టిపాడు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులకు ఆర్డీటీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కిష్టిపాడు గ్రామ ఏపీఓ జయరాం, ఫీల్డ్ అసిస్టెంట్ మహమ్మద్ షఫీ కూలీలకు అందించారు. ఉపాధి హామీ కూలీలు కరోనా నియమ నిబంధనలు పాటించాలని వీరు సూచించారు. ఓకే అమ్మా, అందరికి నమస్కారము. అమ్మా బాగా వినండి, నేను చెప్పేది బాగా వినండి ఫస్ట్. తర్వాత మీరు ఏదన్నా కావాలంటే మళ్ళీ మీరు అడగచ్చు. ఆల్రెడీ వచ్చినాక ఒకరోజు చెప్తాను మీకు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. అనంతపురం ప్రెస్ క్లబ్ లో అఖిల భారత దళిత గిరిజనుల సంఘం ఆధ్వర్యంలో రాయలసీమ కమిటీలు, నూతన కమిటీలు ఏర్పాటయ్యాయి. అనంతరం జాతీయ అధ్యక్షులు ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. గార్ల దిన్నె గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సుందర్రాజు, ఉమామహేశ్వరి ఇతర నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచల్ల బైపాస్ శివసాయి క్షేత్రం సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ పైన ఉన్న కరెంటు పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నిర్జనుజైంది. కారులో ప్రయాణిస్తున్న మహిళ లలితాంబ పరిస్థితి విషమంగా ఉంది. ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు వైద్యులు. కుమారుడు ఫణికుమార్ శర్మకు స్వల్ప గాయాలవ్వడంతో ప్రథమ చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్ లో నందిగామ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వైఎస్ రాజారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనుచరుడు మంగళపూడి వెంకటేశ్వర్లు అనంతరం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమ్మానాన్న వృద్ధాశ్రమ నిర్వాహకులు కె రమాకాంత్, లాలాపేట పంచాయతీ మాజీ సర్పంచ్ గోనుమడుగు అంకయ్య, రమణారెడ్డి, వెంకటరమణ, వేదనాథ్, దేవినాథ్, వైఎస్ రాజారెడ్డి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నాన్నగారు అయిన వైఎస్ రాజారెడ్డి గారి వర్ధంతి, ఈ వర్ధంతి 23వ వర్ధంతిగా ఈ కార్యక్రమం జరగడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొనడం జరిగినది. ఈ ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ బీటెక్ రవి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం కసుమూరు గ్రామం తన వ్యవసాయ పొలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులలో టీడీపీ ప్రభుత్వంలో 2 రూపాయలకు ఇచ్చిన తాగునీటిని ఇప్పుడు 5 రూపాయలకు అమ్ముతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కరోనా టెస్టులు, ఆసుపత్రిలో బెడ్లు పెంచాలని కోరారు. తర్వాత 45 ఇయర్స్ దాటినేసి మహిళలకు ఆయన సంవత్సరానికి 18,000 వేస్తే ఆ 18,000 కూడా ఎస్సీ సప్లై, ఏదైతే ఎస్సీ సప్లై ఉంటుందో దాంట్లోంచి కూడా కట్ అవుతుంది. అంటే ఒక ఎస్సీ సప్లైనని పెట్టి దానికి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి దాంట్లోంచి తీసుకునేది మళ్ళీ ఈయన ప్రత్యేకంగా ఇచ్చినట్టు ఈయన స్కీమ్లో అయినట్టు అమ్మఒడి ఇస్తానా, 45 ఇయర్స్ తర్వాత ఉండే వాళ్ళకి ఇస్తానా అని ఇవన్నీ కూడా వచ్చి జాగ్రత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎస్సీలంతా కూడా ఈ జాగ్రత్తగా గమనించాలా. ఏదైతే ఆ సుధాకర్ ఆయన చనిపోయినాడో ఆయన ఆత్మ కూడా శాంతించాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిగతంగా కూడా నేను ప్రార్థిస్తున్నాను. మున్సిపాలిటీతో కట్టిస్తాను, వాటికి ఏదన్నా రిపేర్లు వచ్చినా కూడా మున్సిపాలిటీ డబ్బుతోనే చేస్తాను. అయితే వారికి మెయింటెనెన్స్. కడప జిల్లా మైదుకూరు పట్టణంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలతో పగడ్బందీగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు పోలీసులు. మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అనుభురాజన్ ఆదేశాలతో మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మైదుకూరు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సైరన్ మోగిస్తూ వాహనాల్లో తిరుగుతూ కర్ఫ్యూ ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా 883 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 88,828 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారు 82,414 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 602 మంది మృతి చెందారు. కరోనా బారిన పడి హోం ఐసోలేషన్ లో 4,613 మంది ఉన్నారు. కరోనా బారిన పడి చికిత్స పొంది 1,638 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో విస్తృతంగా పర్యటించారు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. ప్రజలు లాక్డౌన్ కాలంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని, కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో పోలీసుల సేవలను ప్రజలు కొనియాడారు. దాని
కేంద్రం నుంచి షిఫ్ట్ చేసింది. ఈ కలెక్టర్ గారు మీరు మాట్లాడుకున్న తర్వాత అధికారులు మన పోలీస్ అధికారులు కలిసి మార్కెట్ని డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్ కూడా ఎటో అటు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా 10 గంటలకి లాక్డౌన్ ఇంప్లిమెంట్ అంటే 10 గంటల 5 నిమిషాలకి ఎవరు కూడా రోడ్ల మీద కనపడద్దు. షాప్ వాళ్ళు కూడా 9:45 నుంచే వాళ్ళు బిజినెస్ బంద్ చేసుకొని అకౌంట్స్ క్లోజింగ్ ఏమైనా ఉంటే ఆ 1/2 గంట పీరియడ్ అనేది చూసుకోవాలి తప్ప 10 గంటలు అంటే 10 గంటల దాకా బిజినెస్ చేసుకొని ఇంకో తర్వాత 1/2 గంట సేపు ఇవన్నీ అకౌంట్ చూసుకుంటూ అంటే కాదు. ప్రజలు కూడా 10 నిమిషాల ముందే ఈ టౌన్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. 10:05 నుంచి చెకింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చెకింగ్ స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గిరిజన సంఘాల ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేరళ రాష్ట్రంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ నాయక్పై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ మండల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నున్నా వెంకటరమణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న ఈరోజు నిన్నటి నుంచి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న తెలంగాణ మంత్రులు ఎంపీలు ప్రజాప్రతినిధులపై వస్తున్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు మీద దోర్నకల్ సోషల్ మీడియాలో వస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దోర్నకల్ మండల టీఆర్ఎస్ పార్టీ మరియు అతను చేసిన అతను ఒక ఐజీ హోదాలో ఉండి కేరళ సంబంధించిన ఐజీ హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు మంత్రులని ఎంపీలని ఎమ్మెల్యేల మీద దాడులు చేయాలనుకుంటూ చెప్పి గెరిలా దాడులు చేయాలని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ఐజీకి మరి సంస్కారం ఉందా లేదా అని మేము అంటున్నాం. ఆ ఐజీ లక్ష్మణ్ నాయక్ అనే అతను ఈ దోర్నకల్ ప్రాంతానికి చెందినవాడే. ఈ ప్రాంతానికి చెందిన అతనే పోయి ఈ విధంగా పోయి ఒక ఐజీ స్థాయిలో ఉండి ఈ విధంగా చేయడం సంస్కారం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా ప్రజాప్రతినిధుల మీద మా పార్టీ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఓ వింత చోటు చేసుకుంది. ప్రతిరోజు ప్రయాణికులు మాస్కులు ధరించడం చూసిన ఓ వానరం తాను కూడా పెట్టుకుంటే పోలా అంటూ కవర్తో మాస్క్ పెట్టుకోవడానికి ప్రయత్నించింది. చివరకు అది కవర్ మాస్క్ తొడిగేసుకుంది. ఈ దృశ్యాలు చూసిన స్టేషన్లోని ప్రయాణికులు వారి వారి మాస్కులను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని మహబూబ్ పట్నంకు చెందిన రైతు గత 5 నెలలుగా ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈజీఎస్ ద్వారా కూరగాయలు పందిరి కొరకు దరఖాస్తు చేసుకోగా సబ్సిడీ మంజూరు చేయడం లేదని మహదూద్ పట్నం శౌర్య తండాకు చెందిన మూఢవత్ వెంకన్న నిరసన వ్యక్తం చేశారు. తాను అధికారులను ముందే సంప్రదించి ఈజీఎస్ ద్వారా సబ్సిడీ అవకాశం ఉందని ఉన్నదంతా ఉర్చి కూరగాయల సాగు కొరకు పందిరి వేసి పంట పండిస్తున్నానని తెలిపారు. పందిరి కొరకు పోల్స్ విత్తనాలు ఎరువులకు కంచి ఏర్పాటుకు దాదాపు 3 లక్షలు ఖర్చయ్యాయని వాపోయారు. కూరగాయల సాగు పందిరి కొరకు ఈజీఎస్ ద్వారా వెంటనే సబ్సిడీ మంజూరు చేయాలని కోరుతూ నిరసన చేపట్టినట్లు రైతు తెలిపారు. కూరగాయల పందిరి సాగు నా స్వయం కృషితోటి నేను పెట్టుకున్నాను. గవర్నమెంట్ తరఫున సబ్సిడీ వస్తుందని చెప్పేసి ఇంతవరకు సబ్సిడీ మాకు ఏం ఇవ్వలేదు. దయచేసి మంత్రి గారు 3 లక్షలు ఖర్చు పెట్టి ఈ కూరగాయల పందిరి సాగు స్తంభాలకు కనీళ్లకు డ్రిప్ సిస్టమ్కి మల్చింగ్ సీట్కి వీటన్నిటికీ దాదాపు 3 లక్షలు ఖర్చు అయినాయి. మాకు 100 రోజుల పనిలో ఈజీఎస్లో సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ఎంపీడీఓ గారు ఇంతవరకు ఏదో ఒక రకంగా చెప్పేసి మాకు ఫైల్ మొత్తం ఎంపీడీఓ ఆఫీస్ లోనే ఎంపీడీఓ మేడం గారు ఆపుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు అర్థం చేసుకొని ఈ కూరగాయల పందిరి సాగుకి కొంతైనా సబ్సిడీ ఇప్పించగలరని కోరుతున్నాను. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో పోలీసు వాహనాలతో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు కాజీపేట ఏసీపీ రవీందర్. గ్రామంలో ఎల్కతుర్తి పోలీస్ కోవిడ్ పై అవగాహన కల్పించారు. నియమ నిబంధనలు పాటించాలని కోరారు. కాజీపేట ఏసీపీ రవీందర్ మాట్లాడుతూ కరోనా 2వ దశలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ 2 మాస్కులను ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. లాక్డౌన్ సమయంలో బయటకు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
చట్ట ప్రకారం చర్య తీసుకోబడు. కావున ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి మాస్క్ ధరించాలి. ఒక సింగిల్ మాస్క్ కాకుండా వీలైతే డబుల్ మాస్క్ ధరిస్తే ఇంకా చాలా రక్షణగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి తప్పనిసరి వ్యాయామం, ఒకటి తప్పనిసరి వ్యాయామం చేయాలి. అదేవిధంగా గుండె నిబ్బరం, అదేవిధంగా మనోధైర్యం, గుండె నిబ్బరాన్ని మనోధైర్యాన్ని కలిగి ఉండి ఈ మహమ్మారిని మన నుంచి దూరంగా పారద్రల్లాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. కొన్ని లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ నిబంధనలను ఎవరైతే అతిక్రమిస్తారో, ఈ లాక్డౌన్ నిబంధనలను ఎవరైతే అతిక్రమిస్తారో తప్పనిసరిగా చట్ట ప్రకారంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. తప్పనిసరిగా వాళ్ళపైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు ఉంటాయి. దయచేసి ప్రజల్ని కోరేది ఏంటంటే, అనవసరంగా ఇల్లు వదిలి బయటికి రావద్దు. అనవసరంగా ఇల్లు వదిలి బయటికి రావద్దు. ఎవరైనా ఆకతాయిలు కానీ, ఎవరైనా యూత్ పిల్లలు కానీ ఏదో. అనంతపురం జిల్లా కదిరి ఎన్పీఎస్సీ కాలనీలో 500 మందికి మాస్కులు పంపిణీ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట అధ్యక్షులు గుడిసె దేవానంద్, ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అశోక్, రాష్ట మైనారిటీ నాయకులు అక్బర్ ఖాదర్, వెంకటరమణ, ఇడుగుట్లు శ్రీనివాసులు, లోకల్ నాయకులు గంగాధర్, శశి, ఆంజనేయులు పాల్గొన్నారు. పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకి తమ వంతు ఈ కరోనా మహమ్మారి నుండి తప్పించేదానికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఏదో ఒక వంతు ఏదో విధంగా సహాయపడుతూ ఈ యొక్క పేదల యొక్క ఆలోచనలో భాగమై ఏదైనా కష్టం వస్తే బీజేపీ ఉంటుందనే ఒక ఆలోచన తత్వంతో మా వంతు ఈరోజు ఎస్సీ కాలనీ ఎన్పీ కుంట మండలం హెడ్ క్వార్టర్లో ఈ యొక్క శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఒక 500 కుటుంబాలకు ఇవ్వాలనుకున్నాం, ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా వీళ్ళకి అండదండలుగా ఉండి వీళ్ళకి అనేక విషయాల మీద మేము సపోర్ట్ చేసి ఈ యొక్క కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి అశోక్, ఖద్దర్ వెంకటరమణ, ఇడుగుట్టు శ్రీనివాసులు, అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు గంగాధర్ గారు, ఓబ్లేసు, ఆంజనేయులు, రెడ్డప్ప, వీళ్ళందరికీ పేరు పేరున. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి SV5 TV News.